చెప్పండి సార్, రాష్ట్రంలో ఒక కొత్త హైడ్రామాని అయితే మళ్ళీ వైసీపీ ప్రభుత్వం క్రియేట్ చేస్తున్న పరిస్థితి. కోడి కథ డ్రామా ముగిసిపోయింది, ఇప్పుడు వెళ్ళిపిరి విషయాన్ని మళ్ళీ వెలుగులోకి తెస్తున్న పరిస్థితి, దీన్ని ఎలా చూస్తారు మీరు? అంటే కోడి కత్తి డ్రామా అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, అలిపిరి డ్రామా అని చెప్పి పేర్ని నాని లాంటి పనికి మన వాళ్ళు మాట్లాడుతున్నారు. అలిపిరి డ్రామా అయితే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, దివంగత రాజశేఖర రెడ్డి గారు ధర్నా చేశాడు, అంటే ఆ డ్రామాలో ఆయన యాక్టర్గా వచ్చాడా? ఆ రోజు అలిపిరి ఘటన ప్రజలందరూ కూడా ప్రత్యక్షం చూశారు, ఏ విధంగా జరిగింది, ఎంత ఘోరంగా జరిగింది. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని రక్షించారు. ఆ అలిపిరి ఘటనలో చెలించినటువంటి దివంగత రాజశేఖర రెడ్డి, రాజశేఖర రెడ్డి గారు ఆయన రోడ్డు మీద బైఠాయించి ధర్నా చేశారు ఆ రోజున. అది రియల్ ఘటన ఏంటి డ్రామా అనేది రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. నేనంటాను, కోడి కత్తి ఏది మీరు ఎందుకు వెళ్ళరు కోర్టుకి? 4 సంవత్సరాలు అయితే మరి ఆ రోజున మీరు ఎంత యాగి చేశారు? తెలుగుదేశం పార్టీ చేసింది, చంద్రబాబు నాయుడు గారు చేయించారు అని మీరు అలరల్ర చేశారు కదా. నేను అడుగుతున్నా, 4 సంవత్సరాలు అయ్యి మీరే ఎన్ఐ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కావాలన్నారు. ఆ రోజు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం మీద మీకు నమ్మకం లేదు వద్దన్నారు. ఆ రోజు ఈ రాష్ట్రంలో డాక్టర్ల మీద నమ్మకం లేదని తెలంగాణ వెళ్ళి డాక్టర్లతో చూపించుకున్నారు. మరి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చి ఎందుకు తేల్చారంటున్నా? మేము ఈ మధ్యనే రాజమండ్రి జైలుకి వెళ్ళినప్పుడు అక్కడ కనపడ్డాడు కోటి కత్తి శ్రీను. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ మధ్యన వాయిదాకి వెళ్ళినప్పుడు కనపడ్డారు. వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఏం జరిగిందో అనేది చాలా క్లియర్గా ఈ రాష్ట్రంలో ప్రజలకు తెలుసు. కోడి కత్తి శ్రీను కుటుంబం కూడా చెబుతా ఉంది, మేము బలైపోయాం ఇందుట్లో అని చెబుతా ఉన్నారు. ఇది డ్రామా ఎట్లయితే చెప్పండి? అయినా ఆ సంఘటనకి ఈ సంఘటనకి సంబంధం ఏముంది? ఆ రోజున సాక్షాత్ వాళ్ళ తండ్రి గారే ఆ ధర్నాలో పాల్గొన్నారు, చెలించిపోయి. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? మేము అడుగుతున్నాం ఈరోజు. ఎస్, మీరు అధికారంలో ఉండరు కాబట్టి మీరు తిరుగు తేల్చండి. ఎవరు చేల్చారో నిగ్గు తేల్చండి, అది తేల్చరు. వాళ్ళ బాబాయ్ గారు, మరి ఏదైతే వివేకానంద రెడ్డి గారు ఉన్నారో, ఆ రోజు చనిపోయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు నారాసుర రక్త చరిత్ర అన్నారుగా. ఈరోజు ఎందుకు మాట్లాడరు, ఎందుకు తేల్చరు? సొంత చెల్లే రోడ్లు పడిపోయింది, ఏంటి వీళ్ళు చెప్పే డ్రామాలు? ఎవరి డ్రామా తెలియదా? సొంత చెల్లి రోడ్లు పడింది, తల్లిని చెల్లిని బయటికి గెంటేశారు. డ్రామా ఎవరో తెలుసు, ఎవరు దుర్మార్గులు తెలుసు, ఎవరు ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారో తెలుసు, ఎవరు అధికారం కోసం ఎన్ని నాటకాలు ఆడుతున్నారో ప్రజలందరికీ తెలుసు. ఎవరి నాటకం అనేది చాలా క్లియర్గా రాష్ట్ర ప్రజలకైతే ఒక క్లారిటీ వచ్చేసింది. ముఖ్యమంత్రి గారిని స్వయాన కోర్టుకి రండి అని చెప్పేసి న్యాయమూర్తులే చెప్తున్నప్పటికీ కూడా, నేను కోర్టుకి వస్తే ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది అని చెప్పేసి ఆయన స్వయంగా ప్రకటించుకోవడం అనేది ఎలా చూడొచ్చు అంటారు? అంటే దీన్ని బట్టి తెలవట్ల మనకి, అంటే ఈయన ఎక్కడికి వెళ్ళట్లేదా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండటానికి? అంటే ఏ ప్రభుత్వ కార్యక్రమం పాల్గొనట్లేదా? కేవలం భయపడి మళ్ళీ ఆయన మెడకే చుట్టుకుంటుందని ఈరోజు నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా. ఆల్రెడీ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చెప్పేసింది ఏమని, తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు. క్యాంటీన్ ఓనర్ ఆ రోజున తెలుగుదేశం చౌదరి గారు అన్నారు, కాదని క్లియర్గా చెప్పేశారు. కోడి కత్తి శ్రీని కుటుంబం మొత్తం చెబుతా ఉన్నారు, మేము అనవసరంగా ఇందుట్లో ఇరుక్కున్నాం, మమ్మల్ని బలి చేశారని చెబుతున్నారు. అంటే ఏంటి, కేవలం ఇది ఒక డ్రామాగా క్రియేట్ చేసి ఒక డైరెక్షన్లో చేసి అటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని టైం వేస్ట్ చేశారు. అదేవిధంగా ఒక జీవితం కోడి కత్తి శ్రీను ఏదో ఎవరైతే ఉన్నారో అతని జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నారు. 4 సంవత్సరాలుగా జైల్లో ఉంటాడు. మేము వెళ్ళాము ఈ మధ్యన, అక్కడ నేను డిగ్రీ చదువుకుంటున్నానని చెప్పాడు అతను. ఈ మధ్యన గన్నవరం గంటలో మేమందరం వెళ్ళాం. అతని బాధన వర్ణనాతీతంగా ఉంది. కాబట్టి ఇంతమందిని ఇబ్బంది పెట్టినటువంటి ముఖ్యమంత్రి మీద కేసు పెట్టాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకు పెట్టరు, ఎందుకు చేయరు? కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా చేయాలని మేము కోరుతున్నాం. ఇంతమంది టైం వేస్ట్ చేశారు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ టైం వేస్ట్ చేశారు. ఎస్సీలకి ఏం పీకారు అని చెప్పేసి లోకేష్ బాబు గారు కూడా ఇప్పుడు తాజాగా ఏదో వ్యాఖ్యలు చేశాడు అన్నట్టుగా దాన్ని కూడా వక్రీకరించి వైసీపీ సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ప్రతిదాడి చేస్తున్న పరిస్థితి, ఈ వ్యాఖ్యల్ని మీరు ఎలా పరిగణిస్తారు? ఇప్పుడు దళితులకు ఎవరేం చేశారనేది చాలా క్లియర్ కట్గా ఉంది. 29 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. ఒక దళిత డాక్టరు మాస్క్ అడిగినందుకు నడి రోడ్డు మీద మరి ఏ విధంగా ఒక పిచ్చివాణికి చేసి చిత్రీకరించి చంపారో మనం చూసాం. అదేవిధంగా ఎమ్మెల్సీ తన దగ్గర ఉండే డ్రైవర్ని చంపి ఇంటికి పార్సిల్ పంపారు. ఇంతకన్నా ఇంకేం దళితుల పట్ల వాళ్ళకుండా సంక్షేమం ఏంటి చెప్పమనండి, వాళ్ళకుండా ప్రేమ ఏంటో చెప్పమనండి. ఇంతకన్నా ఈ భయంకరమైన ఘటనలో వీటికన్నా కావాల్సింది ఏమని చెప్పమనండి. ఒక దళితుడిని చంపేసి ఇంటికి పంపారు, ఇదా? జనసేన బీజేపీ ఈ పొత్తు వెనక కథ నడుపుతుంది కూడా వైసీపీ అంటున్నారు. అయితే రాష్ట్రానికి ఈ పొత్తులో అంశం మేలు చేకూరుద్దా, లేకపోతే విడివిడిగా పోటీ చేస్తే మళ్ళీ డంకా పదంగా వైసీపీ అధికారంలోకి వస్తుందండి, మీరేం చెప్తారు?
ఈ తెలుగుదేశం పార్టీ ఏ విధంగా పోటీ చేసినా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకురావడం సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ ఫిక్స్ అయిపోయారు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని. పొత్తులు అంటారు, అది మాకు సంబంధించిన విషయం. ఇక్కడ ఎన్నికల టైం ఉంది. ఏ విధంగా మేము ఏ విధంగా పోటీ చేసినా ప్రజలు మమ్మల్ని స్వీకరిస్తారు, ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడిని తీసుకొస్తారు. ఎందుకంటే ఈ రోజున రాష్ట్రం మొత్తం అన్ని రంగాల్లో విఫలమైందని ప్రజలే గ్రహించారు. ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ మహిళ యువత విద్యార్థి అందరూ కూడా. కాబట్టి మాకైతే ఏ ఇబ్బంది లేదు, మేము ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీగా ఉండం, సిద్ధంగా ఉండం. డూవారెడై ఇంకా భయపడి వాళ్లే రకరకాల డ్రామాలు ఆడుతున్నారు. ఒక బీసీ ఇవాళ ఒక బీసీని తిట్టిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు బొమ్మ పెట్టి. అంటే ఏంటి, భయపడి. సో ఎనీ టైం ఏ టైంలో ఎలక్షన్ వచ్చినా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంది తెలుగుదేశం పార్టీ.